ఎలా ఉంది చెత్త మొహం తెప్ప. ఒకప్పుడు శ్రీకృష్ణుడు ఫ్లూట్ ఊతే గోపికలు అందరూ బయటకు వచ్చేవారంట. ఇప్పుడు ఈ శత్ర చౌడు విజులెత్తే ఇదిగో శత మొహాలన్నీ బయటకు వస్తున్నాయి. నేనేదో జనరల్ గా అన్నానే, నేను సీరియస్ గా తీసుకున్నా. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా సీరియస్ గా తీసుకుంటా, చెప్తా అప్పుడు. నేను దీన్ని బయటికి పంపిస్తా అనుకుంటే ఇది నన్ను బయటకు పంపేలా ఉంది. పర్ఫెక్ట్. మాట ఎంట్లేదని పాడేసుకుంటావా, రిపేర్ చేసి వాడుకుంటాం. మా ఆవిడ కూడా మాట అనట్లేదు. అలా అని చెప్పి వదిలేసానా? నాలుగు దెబ్బలేసి కాపురం చేయట్లే, ఇది అంతే. ఇప్పుడు ఇది రిపేర్ అయిపోయింది, ఎప్పుడు టెస్టింగ్ చెయ్యాలి. నీ బూస్ట్ తాగను, తింటాను. బూస్ట్ ఏంది అప్పుడే అయిపోయింది? మొన్నే కదా తెచ్చాం, తెలియకుండా తినేస్తున్నామా? ఒరే అంజీ, మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకురా. ఏమే మా ఆయన నన్ను ఎత్తుకొని ఏమైంది వీడికి అలా చూస్తున్నాడు? నిన్నే కదా చూసా, బాటిల్ సగానికి ఉండాలి, అప్పుడు అడుక్కొచ్చిందేంటి? కాసేపాకు మళ్ళీ వద్దు. ఇప్పుడు ఇది పని చేస్తుందో లేదో టెస్టింగ్ ఎలా చెయ్యాలి? అయ్యారా వస్తున్నాడు, బలైపోవడానికి భలే టైమింగ్ లో ఉంటాడు. ఏంటండి ఐరన్ బాక్స్ వంక అంత సీరియస్ గా చూస్తున్నారు? ఏమీ లేదురా, ఈ రోజు రాశి ఫలాల్లో రేలంగి జంజాల గారు చెప్పారు, మన ఇంట్లో వాళ్ళు ఎవరు ఏది పట్టుకున్నా బంగారం అయిపోద్దంట. ఈ ఐరన్ బాక్స్ పట్టేసుకుంటే ఎవరైనా అంటే నేను కూడా అండి. ఏ నీకు రాసి లేదా, దానికి ఫలం ఉండదా? అయితే నేను పట్టేసుకుంటా. ఏమీ లేదురా, ఇందాక రిపేర్ చేశాను. టెస్ట్ చేద్దాం అనుకునే టైంకి టెస్ట్ లో నువ్వు వచ్చావు. బంగారం చేతిలో తలతలా పెరుగుతుంది కదరా, చూసుకో. కాలిపోయింది, బాధపడకరా, పర్ణాలు రాసుకో, చల్లగా ఉంటది. సర్లేనండి డబ్బులు ఇవ్వండి, మార్కెట్కి వెళ్ళి చేపలు తేవాలా? ఏంటి వాళ్ళ మన ఇంట్లో చేపల పులుసా? కాదు, వెరైటీగా ఉంటుందని చేపలు పాయసం చేస్తున్నారు. చేపల పాయసమా? ఏమైందిరా దీనికి? మొన్న కూడా ఇలాగే కర్పూ చక్కిచ్చి నేను ఏదో చేసి పెట్టింది, దెబ్బ కడుపు అంతా ఖాళీ అయిపోయింది. కంగారు పడకండి, పాయసం కాదు పులిసే, నేనే జోకేశా. నీ కాళ్ళ కూడా కౌంటర్లు వాళ్ళకి పట్టు. అది ఎక్స్ట్రా చేకే ఎంత ఎంత కదా ఇవ్వండి. ఇందులో 2000 అయ్యి నాకే సంబంధం లేదు. నీకంత సీన్ కూడా లేదు, ఇది మళ్ళీ డబ్బులు కొట్టేసినట్టుంది. చెప్తాను రా, పాప మళ్ళీ ఫోన్ లేదు, ప్లాన్ ఎత్తున్నట్టుంది. మళ్ళీ బూస్ట్ తినేసావా? లేదు. బూస్ట్ తినేస్తుంది ఈవిడ. నొక్కేసావా ఏంటి? అవే రెండు. ఏ రెండు? కనబడకుండా బూస్టులు తినేయడం, కనబడిన చోట డబ్బులు నొక్కేయడం, ఆ రెండు. నువ్వు ఇంకా దొంగతనాలు మానలేదా? నా పేరు మీద 5 ఎకరాల పొలం, మా అమ్మమ్మ వాటా కింద 10 తులాల బంగారం, మా నానమ్మ వేసిన 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్. 2-3 నొక్కేయాల్సిన కర్మ నాకేంటి? అర్ధరాజ్యం ఇచ్చిన అడుక్కుని బొచ్చు కడుక్కుని దాచుకుందంట. ఆపేచ్చ కదా నువ్వు దొంగచాటుగా బూస్టులు నాకే ఇట్లా. ఖచ్చితంగా నువ్వు నొక్కేసుంటావు. ప్రూఫ్ ఉందా? ప్రూఫా? ప్రూఫ్ చేస్తారా? పదా ఏమే, మా ఆయన నన్ను ఎత్తుకుని తిరుపతి పెట్టలేకుతున్నాడు తెలుసా? అయితే ఇప్పుడు చెప్పా కదా, తెలుసుకో. పెట్టే ప్రణీతో కూడా చెప్పాలి. అందరికి అలా చెప్పేకే. చెప్పరా, నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు. అదే గ్రూప్ లో ఇంకో మెసేజ్ పెడతాను, మీ ఆవిడ్ని కూడా తీసుకుంటారా ఎత్తుకుని ఎక్కి దిగాను మెట్లు. ఉండు, ఎంతమందికి చెప్పేసేవే? ఆల్మోస్ట్ కాంటాక్ట్ లిస్ట్ అంతా. ఇంకో ప్రణీత్ ఒకటే బ్యాలెన్స్ ఉంది, అది అక్కంటే. ఏడ్చేవలే, ఆ సంగతి పక్కనట్టు. మీ చెల్లి మళ్ళీ నా పర్సులో డబ్బులు కొట్టేసింది. ఏమే అంట? అంట కాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు? అదే తీసిందని. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నది ఇద్దరే ఖచ్చితంగా, ఒకటి ఇదైతే ఇంకోటి నువ్వు. నువ్వైతే ఖచ్చితంగా తీయలేదు, కావాలంటే బాగుండ్రా చెప్తా. అంత నమ్మకం ఎందుకో? ఎందుకా, ఇందులో ఇంకా 500 ఉన్నాయి కాబట్టి నువ్వు చెయ్యడితే అవి కూడా ఉంచావు కాబట్టి. అబ్బా అనుకున్నా అవి కూడా లేపేద్దామని. చెప్పేనా దొంగతనం చేయడం కూడా రాదు. నా చెల్లెలు పెట్టాయే, ఈసారన్నా పర్ఫెక్ట్ గా చెయ్యి. ఆపుతారా మీ ప్రొఫెషనల్ డిస్కషన్? సర్లే గాని ఇందాకేటన్నా బంగారాలు ఎకరాలు అని. ల్యాండ్లు ఉన్నాయి కానీ లిక్విడ్ లేదు బా. బట్టలు కొట్టుకుంటేటమో సొట్టడిపోద్ది. ముందా 2000 అడిగిచ్చి చేపల మార్కెట్ పంపించావు. మర్చిపోయా, ప్రణీతకి చెప్పాలి. నువ్వు ఆగు, ఆల్రెడీ చాలా మందికి చెప్పావు కదా, వాళ్ళు చెప్పుకుంటారులే. ముందు నేను చెప్పి తిను. చెప్పండి. మొన్న లాస్ట్ ఎపిసోడ్ లో మీ నాన్నగారు ఫోన్ చేశారు. ఎందుకు? అందుకు అయితే ఈ టెర్రరిస్ట్ ఇంకో తెంగరోళ్ళు ఇచ్చి పెళ్లి చేసేసి నాలాగే మీ రెండో కూతురు కూడా జీవితాంతం సర్వెంట్ని సెట్ చేసేద్దాం అనుకుంటున్నారా? నేను బతుకుండగా మీ ఇంటికి ఇంకొకటి బలి కానివ్వను. నేనెందుకైపోతాను? అస్సలు పెట్టుకోను. పెట్టుకుంటే నిజంగానే బలి అయిపోతాను. హ్యాపీగా పంపించేద్దాం, ఎవడు బలి అయిపోయినా పర్లేదు. పంపించేస్తా, మీరు ఫోన్ పెట్టండి. పెట్టండి ఫోన్. మీరు అదేంటి మా నాన్న నాకు ఫోన్ చేయకుండా మీకు ఫోన్ చేశాడు? సాటి మగాన్ని కాబట్టి చెప్తే అర్థం చేసుకుంటాను కాబట్టి ముందు దాన్ని మేనేజ్ చేసి ఇంటికంటే పంపే. కుదిరితే దాంతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో. మరి తిరుపతి మెట్లు ఎల్లామే ఎల్లామే ఎల్లామే. మీ చెల్లికి పెళ్లి అయ్యాక ఆడి చేత కూడా మీ చెల్లిని మోయింతా అందరం కలిసి ఎక్కుతాం మెట్లు. ముందు వెళ్ళి దాన్ని ఇంటికి పంపి. సరే. 500 ఒక ప్రాబ్లం అయితే పోస్ట్ పోన్ అయింది. వెంకటేశ ఏంటయ్యా మాకు ఈ కొత్త రకం టాస్కులు? అలా ఎక్కుతాను రా, ఎక్కుతాను. తిరుపతి మెట్లేంటి, హిమాలయాల గుట్లు, నల్లమల చెట్లు అన్ని ఎక్కుతాను. అందరితోనూ చెప్పు, వీలైతే టీవీలో డిబేట్లు కూడా పెట్టు. ఏదవా పెట్టబోను. అమ్మా సౌజికి సంబంధం వచ్చిందంట, నాకు చెప్పలేదంటే? నీకు చెప్తే ప్లాన్లు వేస్తావు గానీ పెళ్ళెప్పుడు చేస్తావు? ఏంటి నువ్వు కూడా కామెడీ చేస్తున్నావు? కంటెంట్ కామెడీదే కదా. కంటెంట్ కామెడీదైనా నీ క్యారెక్టర్ అది సూట్ కాదు గానీ మ్యాటర్ చెప్పు. సంబంధం బలమైందే కానీ దాంతో పెద్ద చిక్కొచ్చిందే. కట్నం గురించా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? సంబంధం బలమైందన్నప్పుడే అర్థమైంది కట్నం కూడా బలంగా అడుగుంటారని. ఇంతకీ ఎంత అడిగారు? 10 ఎకరాలు. అదేంటి దాని పేరు మీద 5 ఎకరాలే కదా ఉంది, మిగతా 5 ఎకరాలు నీ కట్నం కింద మీ ఆయన పేరు. ఓహో, అయితే ఇప్పుడు ఆయన సంతకం కావాలి. మీ ఆయన ఎందుకు పెడతాడే? ఎందుకు పెడతాడు? పెట్టిస్తా చెప్పకుండా. గొడవ అవుతుందేమోనే. మరి బలమైన సంబంధం కావాలనుకున్నప్పుడు బలమైన పనులు కూడా చేయాలి. మీరు కూడా చెప్పకండి, మిగతాది నేను చూసుకుంటా. సరే. ఇంత సంతకం ఎలా పెట్టించాలి? ఉన్నాడు కదా బాస్, వాడేద్దాం. మా అందంగా ఉండడానికి తినడం, అందంగా ఉండడానికి పావడం, కానీ నీకు అలా సాగుతుంది. అన్ని కట్టగా సరిపోయినాయా? టేస్ట్ చేసి చెప్పు. వద్దులే, రాసుకుని నువ్వే చూసుకో. ఏదో గొలకరే మొహం నువ్వును. ఏమండి? ఏమైందండి? చాటా కంపెనీ ఫైల్స్ మీద సైన్ చేశారా? చేశాను కదా. బ్యాంకాక్ లో ట్రిప్ వెళ్తే సంతకాలు ఎలా చేస్తానే? ఫైల్స్ ఏమన్నా ఫ్లైట్ లో వస్తాయా? లేదు, బాస్ కి ఫోన్ చేస్తే అంజిగడ తెస్తాడు. చెయ్యండి. అవును కదా, చేద్దాం. ఈడేం చేస్తున్నాడు? ప్రశాంతంగా పండగ రుచులు కూడా రుచి ఉండేవాడు వీడు. చెప్పండి బాస్. నేను బాస్? ఏంటి బాస్? మీరు కదా బాసు. పేరుకే నేను బాసుని గాని నాకు బాసు నువ్వే కదా. చెప్పు, ఎందుకు ఫోన్ చేసావు? ఏం చేస్తున్నారు బాస్? మా అక్క దసరాకి అరిసెలు చేసి పంపింది, తిందాం అనుకున్నా నువ్వు ఫోన్ చేసావు. ఎప్పుడు తినడం పడుకోవడం, ఆ ముందుకు తన్నుకొత్తన్న దాన్ని తగ్గించాలన్న ఆలోచన అస్సలు లేదు మీకు. అరే మనకు ఒక కంపెనీ ఉంది, దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, నెలల జీతాలు ఇస్తున్నాం, పండక్కి బోనస్లు ఇస్తున్నాం. వాళ్ళు వర్క్ చేస్తున్నారో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఉందండి మీకు. అసలు అరిసెలు తింటున్నారంటే అరిసెలు ఎదవా అనబకాయ పొట్ట ఇడును. నేను మర్చిపోయినా నాకు గుర్తు చేయడా? నువ్వు ఒకడు ఉన్నావు కదా, అందుకే నేను బాస్ అన్నా. అంటారు. అంజగండి పంపిస్తున్నాను, ఆ చేట కంపెనీ ఫైల్స్ పంపించండి, సంతకాలు పెడతాం. అలాగే అరిసెలు కూడా పంపించండి, తిని పెడతాం. ఇవెందుకు? చెప్పాను కదా తన్నుకొత్తన్న దాన్ని తగ్గించాలని. లేదంటే ఫైల్స్ అరిసెలు మీ దగ్గరే పెట్టుకుని సంతకాలు కూడా పెట్టమనేస్తాం. వద్దులే, పంపిస్తున్నా. అరిసెలు తింటామేంటి? తింటా. మీరు నాకు అరిసెలు తప్పిస్తున్నారు కాబట్టి నేను మీకు ఈ ఫేస్ ప్యాక్ వేస్తానే. అమ్మాయి నాకు అరిసెలు కావాలా, ఫేస్ ప్యాక్ కావాలా? అరిసెలే కావాలి. ఇప్పుడు నాకు ఈ ఫేస్ ప్యాక్ ఎందుకే? ఈ ముల్తానం బట్టి ఫేస్ కి రాసుకొని కళ్ళ మీద కీర దాసుకొని పెట్టుకుంటే చల్లగా ఉంటది. మనసుగన సల్లగా ఉంది. ఒసే ఈ గిన్నె క్లీన్ చేసుకురా. A few minutes later. అయ్యారు ఆ ఫైల్స్ రేయ్ ఆయన డిస్టర్బ్ చేయకు సల్లబడతన్నాడు. మీరు తీకండి. మరి సంతకాలు ఎవరు పెడతారు? సంతకాలు చేతులతో పెడతారు, కళ్ళతో కాదు. ఏవండి నేను ప్లేస్ చెప్తాను, మీరు సంతకాలు పెట్టండి. ఓకే ఇటీ ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఆ ఇంకోటి ఆ లాస్ట్ లాస్ట్ ఇదిగోరా తీసుకెళ్ళి బాస్ కి ఇచ్చే. అరే ఆగా బాస్ అరిసెలు ఇచ్చాడా? ఇచ్చాడు. అయితే ఓకే వెళ్ళి ఇచ్చే. ఏమండి నేను వెళ్ళి మీ ఫేస్ క్లీనింగ్ కి వాటర్ తెస్తానే, తొందరగా తీసుకురా. తోలుడు పిల్ల ఉంది. హలో అమ్మా డాక్యుమెంట్స్ రెడీ, సంబంధం సెట్ చేసేయండి, మిగతాది నేను చూసుకుంటా. ఏమే ఇంకా ఎంతసేపు ఉంచుకోలే? వచ్చేసా వచ్చేసా. కడిగాక చూడండి కమల్ హాసన్ లా ఉంటారు. ఏమక్కర్లేదు నా మొహం నాకు ఉండే చాలు. ఆ మావయ్య గారు సౌజీ ఇంటికి వచ్చేద్దు, మీరేం టెన్షన్ పడకండి. ఏ కొంపతీసి దాని ఫోటో చూసి పెళ్లి కనుద్దాన్నాడు ఏంటి? తెలియకుండా కాదు, తెలిసే పెట్టాను. దేని మీద సంతకం పెడుతున్నానో తెలియకుండానే పెట్టాను అనుకున్నావా? పెన్ లో తిరిగి బాల్ బ్యాలెన్స్ పెట్టి పేపర్ ఏంటో చెప్పగలం. అది కాదు మావయ్య గారు, ఇప్పుడు ఆ ల్యాండ్ నా పేరు మీద ఉంటే ఏంటి, ఎవరి పేరు మీద ఉంటే ఏంటి? ఆస్తులు ఆస్తులు అంతే. ఖర్చు పెట్టనప్పుడు ఎవరి దగ్గర ఉన్నా ఎక్కడున్నా ఎంతున్నా ఎందుకు పనికిరావు. దానివల్ల మన సౌజీ లైఫ్ బాగుంటుందంటే అంతకన్నా హ్యాపీ ఉంది. సంబంధం ఖాయం చేయండి. మీరింక ఎమోషన్ అవ్వకండి, మీకు నాకు తేల్చుకోవాల్సిన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి. ఉంటాను. వినేసింది. నన్ను అడగకుండా నా పెళ్ళెలా చేస్తారు మీరు? అయినా 10 ఎకరాల పొలం కోసం పెళ్లి చేసుకునేవాడు రేపు ఇంకొకళ్ళు 25 ఎకరాల పొలం ఇస్తా అంటే నన్ను వదిలేయడానికి గ్యారెంటీ ఏంటి? అయితే ఇప్పుడు ఏమంటావు? నేను ఆ పెళ్లి చేసుకోను. ఆ పెళ్లి చేసుకోవా? అసలు పెళ్లే చేసుకోవా? కట్నం తీసుకునేవాడిని చేసుకోను. అవ్వకపోయినా పర్లేదు, మీరేం త్యాగాలు చేసేకండి. 5 ఎకరాలు వదులుకున్నా ఇది మాత్రం నా కొంప తోలదన్నమాట. అది క్యాబిన్ అనుకుంటుందా, తన బెడ్రూమ్ అనుకుంటుందా? ఎప్పుడో పొద్దుననగా వెళ్ళి డోర్ వేసుకుంది. ఆఫీస్ టైం అయినా కూడా బయటికి రాదే. అదేదో అనంత పద్మనాభ స్వామి నిధి తలుపులు తెచ్చుకున్నట్టు చెప్తావేంటి? మెరుపుతీగలు అలా వెళ్ళిపోయిందేంటి? అమ్ము నా గుడి. అమ్మయ్యా నీటిగా రావణా, నీకు ఇది కొంచెం ఓవర్ అనిపించట్లే? గుడ్. సైలెంట్ గా ఉన్నా 3 days వర్క్ ని 1 day లో ఫినిష్ చేసిందంటే గుడ్.